పిల్లలపై కరోనా ప్రభావం గురించి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ దడపుట్టించే నివేదిక వెలువరించింది. దీని ప్రకారం భారతదేశంలో 14 నుంచి 18 సంవత్సరాల వయసున్న విద్యార్థులలో కనీసం 80% మంది విద్యార్థులకు అభ్యసన స్థాయిలు తగ్గినట్లు వెల్లడించింది. కోవిడ్-19 అంటువ్యాధి సమయంలో పాఠశాలలు మూసివేసినందున విద్యార్థులలో అభ్యసన స్థాయిలు క్షీణించినట్లు నివేదికలో పేర్కొంది. కరోనా కారణంగా పాఠశాలల మూసివేతలతో దక్షిణాసియాలోని పిల్లలకు అభ్యసన అవకాశాలలో ఆందోళనకరమైన అసమానతలను సృష్టించాయని స్పష్టం చేసింది. భారతదేశంలో 6 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో 42% మంది పాఠశాల మూసివేత సమయంలో ఎలాంటి దూర విద్యను ఉపయోగించలేదని నివేదిక వెల్లడించింది. పుస్తకాలు, వర్క్షీట్లు, ఫోన్ లేదా వీడియో కాల్స్, వాట్సాప్, యూట్యూబ్, వీడియో తరగతులు మొదలైన వాటిని వినియోగించుకోలేదని నివేదిక పేర్కొంది. ఇప్పుడు పాఠశాలలను సురక్షితంగా ప్రారంభించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని యునిసెఫ్ ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది. అవసరమైతే ఆన్లైన్ మాధ్యమంలోనైనా పిల్లలకు విద్యను అందించేలా చూడాలని సూచించింది. శ్రీలంకలోని ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్లో 69% మంది తమ పిల్లలు కరోనా కారణంగా చదువుకు దూరమయ్యారని చెప్పారని యునిసెఫ్ నివేదికలో పేర్కొంది. పాకిస్తాన్లోని 23% విద్యార్థులకు వారి విద్యకు దోహదపడేలా ఏ పరికరాలు అందుబాటులో లేవని నివేదికలో వెల్లడైంది. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్.